गुड आफ्टरनून, इज इट क्लियर टू एवरी वन? सो क्लियर गा उंदी इज इट क्लियर? यस सर। ओके वेरी गुड राइट। So in last class we discussed about second part start chesam manu settlement criteria gurinchi discuss chesam. Now we are going to discuss about types of foundation settlements. Types of foundation settlements. So now we are going to discuss about a few minute about foundation settlements in this class. Okay. So we know the settlement criteria. We started in last lecture about settlement criteria. Now we are going to discuss about different types of settlements. Foundation settlements. So foundation settlements gurinchi manam discuss cheddamu manakunnatundi time lo. Okay, major ga foundation settlements ni 1 minute wait cheddam, kontha mandi join avutunnaru. Okay. Foundation settlements గురించి మనం డిస్కస్ చేద్దాము. వచ్చేవాళ్ళందరూ వచ్చారులేండి. ఎవరైనా రావాలనుకుంటే వస్తారు. సో మేజర్ గా ఫౌండేషన్ సెటిల్మెంట్స్, ఫౌండేషన్ అనేది టూ వేస్ లో సెటిల్మెంట్ అవుతుంది. So we know about settlement in two ways. The foundation will settle down. So major ga two ways lo settle avutadi ani chepparandi. First one and second one. Okay, two ways ani chepparu. First one enti, first way enti ante due to settlements due to loads. First classification, foundation is settle avutadi ani chepparu. Etla settle avutadi ante settlement foundations due to loads. Loads act avutunnappudu foundation anedi settle avutadi. Okay na. Second classification enti? సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటంటే డ్యూ టు అదర్ కాజెస్ అన్నారు. ఇవన్నీ కూడా డ్యూ టు అదర్ కాజెస్, వేరే వేరే కారణాల వల్ల కూడా ఫౌండేషన్ సెటిల్మెంట్ అవుతుంది అన్నారు.
ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నామంటే మ్యాక్సిమం లోడ్స్ యాక్ట్ అవటం వల్ల ఫౌండేషన్ సెటిల్మెంట్ అవుతుందేమో అనుకుంటున్నాం. లోడ్స్ మాత్రమే కాదు, లోడ్స్ యాక్ట్ అవటం వల్ల ఆ ఎక్సెస్ లోడ్ బేర్ చేయలేనప్పుడు సెటిల్మెంట్ అవుతుంది. అదర్ దాన్ లోడ్స్ ఎంత పర్ఫెక్ట్ గా మనం డిజైన్ చేసినా డ్యూ టు అదర్ కాజెస్ వల్ల కూడా ఫౌండేషన్ అనేది సెటిల్మెంట్ అవుతుంది. స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేసినా, సివిల్ ఇంజనీర్ ఎంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేసినా, సెకండ్ పాయింట్ ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కూడా ఫౌండేషన్ అనేది సెటిల్మెంట్ అవుతుంది. వితౌట్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ హ్యూమన్ ప్రాబ్లం డ్యూ టు ద న్యాచురల్ డిజాస్టర్స్, లైక్ మనం డిస్కస్ చేస్తాం ఆ న్యాచురల్ డిజాస్టర్స్ ఏంటో. ఇక్కడ డ్యూ టు అదర్ కాజెస్ అంటే కొన్నేమో న్యాచురల్ డిజాస్టర్స్ ఉన్నాయి, కొన్నేమో ఇంజనీర్ ప్రాబ్లం కూడా ఉంది. అంటే వితౌట్ ఇన్వెస్టిగేట్, వితౌట్ ఏ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ తో ఫౌండేషన్ కూడా సెటిల్మెంట్ అవుతుంది డ్యూ టు అదర్ కాజెస్ అన్నారు. కాబట్టి మెయిన్ గా ఫౌండేషన్స్, టైప్స్ ఆఫ్ ఫౌండేషన్ సెటిల్మెంట్స్ మీకు సిలబస్ లో ఉంది, టాపిక్ ఉంది. ఈ ఫౌండేషన్ సెటిల్మెంట్స్ నుంచే ఎంత సెటిల్మెంట్ అవుతుంది, టైప్ ఆఫ్ సాయిల్ ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు క్యాలిక్యులేషన్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఆఫ్ ఎ ఫౌండేషన్, వీ షుడ్ నో హౌ మెనీ వేస్, హౌ మెనీ ఛాన్సెస్ ఆర్ దేర్ టు సెటిల్ ఎనీ టైప్ ఆఫ్ ఫౌండేషన్. సో వీ షుడ్ నో అబౌట్ దట్ పాయింట్. సో డ్యూ టు లోడ్స్ అన్నాం. ఇక్కడ లోడ్స్ వచ్చేసరికి మనకి కొన్ని తెలియాలి. లోడ్స్ అనగానే కొన్ని మనకి అర్థమవుతుంది. సో మీరు చెప్పండి, లోడ్స్ అనగానే కొన్ని మీకు అర్థమవుతుంది కదా? డ్యూ టు లోడ్స్ అన్నారు కదా. లోడ్స్ అనగానే ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి, మీకు ఏమన్నా ఐడియా ఉంటే అన్మ్యూట్ చేసి చెప్పండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్? ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఫాస్ట్గా రియాక్ట్ అయితేనే అర్థం బాగుంటుంది. లైవ్ లోడ్, డెడ్ లోడ్. వెరీ గుడ్. సో లోడ్స్ వచ్చేసరికి ఫండమెంటల్ గా బేసిక్ గా డెడ్ లోడ్ అనేది ఒక లోడ్. వెరీ గుడ్ నాన్న. లైవ్ లోడ్, స్నో లోడ్. ఓకే. సెస్మిక్ లోడ్. వెరీ గుడ్. సెస్మిక్ లోడ్, సెస్మిక్ లోడ్. విండ్ లోడ్. వెరీ గుడ్. విండ్ లోడ్, ఎనఫ్. విండ్ లోడ్ అంటే చాలా ఉన్నాయి లోడ్స్, స్నో లోడ్ అని, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి. బట్ దీస్ ఆర్ ద ఫండమెంటల్ లోడ్స్, అంటే మనం కన్సిడరేషన్ లో తీసుకున్నటువంటి లోడ్స్. ఇక్కడ డ్యూ టు లోడ్స్ అంటే డెడ్ లోడ్ అన్నారు, లైవ్ లోడ్, సిస్మిక్ లోడ్, విండ్ లోడ్ అన్నారు. ఓకేనా? సో డెడ్ లోడ్ అంటే ఏమేమి వస్తాయి డెడ్ లోడ్ లో? డెడ్ లోడ్ లో డెడ్ లోడ్ అంటే ఏ అటువంటి లోడ్స్ కన్సిడరేషన్ లో తీసుకుంటాం? డెడ్ లోడ్ డెడ్ లోడ్స్ అంటే ఎవరైనా చెప్పండి. డెడ్ లోడ్స్ అంటే మళ్ళా అగైన్ లైవ్ లోడ్ అంటే తెలుసు మనకి, తర్వాత విండ్ లోడ్ అంటే తెలుసు, సిస్మిక్ లోడ్ అంటే తెలుసు. మరి డెడ్ లోడ్ అంటే ఎలా వస్తుంది? డెడ్ లోడ్ డెడ్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, లేకపోతే ఎలా కన్సిడరేషన్ లో తీసుకుంటాం డెడ్ లోడ్ ని? చెప్పండి, ఎవరికైనా తెలిస్తే, ఐడియా ఉంటే చెప్పండి. టైం అయితే వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకు స్లాబ్స్ లోడ్. ఓకే. డెడ్ లోడ్ అంటే, డెడ్ లోడ్ మీన్స్ కాలమ్స్ లోడ్, కాలమ్ వెయిట్, వెయిట్ ఆఫ్ కాలము, స్లాబ్, బీము, వాల్. ఫౌండేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫుటింగ్, ఫుటింగ్ అంటే ఏంటి, ఫౌండేషన్ అంటే ఏంటి? ఫుటింగ్ కామా ఫౌండేషన్. ఫుటింగ్ కి ఫౌండేషన్ కి డిఫరెన్స్ ఏంటి? ఫుటింగ్ కామా ఫౌండేషన్. తర్వాత ఓవర్లేయింగ్ సాయిల్, ఓవర్లేయింగ్ సాయిల్. ఇవన్నీ కూడా డెడ్ లోడ్ కిందకే వస్తాయి. ఫుటింగ్ అంటేనేమో, ఫుటింగ్ ఈజ్ ఎ మాసనరీ స్ట్రక్చర్. ఫుటింగ్ అనేది మీరు డిజైన్ చేస్తారు, ఆర్సీసీలో మీరు డిజైన్ చేసేది ఫుటింగ్. ఫౌండేషన్ అంటేనేమో, ఫ్రమ్ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి లోపలికి ఎంతో కొంత డెప్త్ లోకి వెళ్ళి ఎక్స్కవేట్ చేసి అక్కడ ఫుటింగ్ వేసి మళ్ళీ సాయిల్ ఫిల్ చేస్తాం. ఈ మొత్తాన్ని కలిపి ఫౌండేషన్ అంటాం. ఓకేనా? ఓవర్లేయింగ్ సాయిల్ అంటే ఇక పైన
ఫౌండేషన్ పైన సాయిల్ ని ఫిల్ చేస్తారు, దానిపైన మళ్ళీ ఇంకొంత సాయిల్ ఉంటుందన్నమాట. ఓకేనా? దాన్ని ఓవర్లేయింగ్ సాయిల్ అంటారు. ఇది మొత్తం కూడా డెడ్ లోడ్ కిందకు వస్తుంది. కాలం వెయిట్, బీమ్ వెయిట్, స్లాబ్ వెయిట్ ఇవన్నీ కూడా డెడ్ లోడ్స్. లైవ్ లోడ్ అంటే మన అందరూ తెలుసు, లైవ్ లోడ్ అంటే ఏదైనా మిషన్స్ మూవ్ అవుతున్నప్పుడు లేదా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా లైవ్ లోడ్స్ కిందకు వస్తాయి. ఇవన్నీ మీరు ఆర్సీసీలో చదువుకునే ఉంటారు. ఓకేనా? ఇప్పుడు డెడ్ లోడు లైవ్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్ లోడ్ ఇప్పుడు సిస్మిక్ లోడ్ కానీ విండ్ లోడ్ కానీ ఓకేనా లెస్ దాన్ 25% ఉందనుకోండి, లెస్ దాన్ 25% ఆఫ్ డెడ్ లోడ్ అండ్ లైవ్ లోడ్ అంటే డిఎల్ ప్లస్ ఎల్ఎల్ డెడ్ లోడు లైవ్ లోడ్ని యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో దానికన్నా 25% ఆఫ్ లెస్ దాన్ 25% కానీ సిస్మిక్ లోడ్ కానీ విండ్ లోడ్ కానీ ఉంటే మనము సిస్మిక్ లోడ్ విండ్ లోడ్ని కన్సిడరేషన్లోకి తీసుకోకుండానే డెడ్ లోడ్ లైవ్ లోడ్తోనే ఫుటింగ్స్ని డిజైన్ చేస్తాం. అలా కాకుండా గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దాన్ 25% ఉంటే డెడ్ లోడ్ ప్లస్ లైవ్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తే గ్రేటర్ దాన్ 25% వస్తుంది అనుకోండి సిస్మిక్ లోడ్ విండ్ లోడ్ అప్పుడు స్పెషల్గా సిస్మిక్ లోడ్కి విండ్ లోడ్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని మనం డిజైన్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనం డిజైన్స్ జోలి వెళ్ళట్లేదు. అసలు ఫౌండేషన్ సెటిల్ అవ్వటానికి, ఫౌండేషన్ అనేది సెటిల్మెంట్ అవ్వటానికి రెండు రీజన్స్ ఉన్నాయంటున్నారు. ఒకటేమో డ్యూ టు లోడ్స్ అన్నారు, ఇంకొకటేమో డ్యూ టు అదర్ కాజెస్ అన్నారు. సో డ్యూ టు లోడ్స్ అసలు ఏమేమి లోడ్స్ ఉన్నాయో వాటి గురించి మనం జస్ట్ డిస్కస్ చేస్తున్నాం అంతే. ఓకేనా? సో ఈ లోడ్స్ ని మళ్ళా 3 క్యాడర్స్గా డివైడ్ చేశారు. ఈ లోడ్స్ ని 3 క్యాడర్స్గా డివైడ్ చేశారు. మనకు అర్థం కావడం కోసం నేను ఒక సెంటెన్స్ రాస్తున్నాను, నోట్ చేసుకోండి. ఓకేనా? సెక్యూరిటీ 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 కమ్స్ ఫ్రమ్ సెక్యూరిటీ కమ్స్ ఫ్రమ్ ఎటర్నల్ లైఫ్ సెక్యూరిటీ కమ్స్ ఫ్రమ్ ఎటర్నల్ లైఫ్ ఇక్కడ ఇది సెంటెన్స్. సెంటెన్స్ లో ఫస్ట్ లెటర్ ని అండర్లైన్ చేసుకోండి. ఓకేనా? కమ్స్ ఫ్రమ్ ఎటర్నల్ లైఫ్. ఇక్కడ ఫ్రమ్ అనేది సెంటెన్స్ ఫార్మేషన్ కోసం రాశాను. ఎస్సిఈ సో ఎస్ అంటేనేమో ఎస్ మీన్స్ సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్. సి అంటేనేమో కన్సాలిడేషన్ సెటిల్మెంట్. ఈ అంటేనేమో ఎలాస్టిక్ ఆర్ ఇమీడియట్ సెటిల్మెంట్. ఓకేనా? సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ ఎలాస్టిక్ ఆర్ ఇమీడియట్ సెటిల్మెంట్. సెంటెన్స్ ఫార్మేషన్ రావడం కోసం ఇలా చెప్పాను కానీ ఆర్డర్ వైజ్ గా చూస్తే ఎలాస్టిక్ ఆర్ ఇమీడియట్ సెటిల్మెంట్ ఫస్ట్ వన్ను, కన్సాలిడేషన్ సెటిల్మెంట్ సెకండ్ వన్ను, అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్. సెక్యూరిటీ కమ్స్ ఫ్రమ్ ఎటర్నల్ లైఫ్. నేను ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను, ఆ సెంటెన్స్ నుంచి మనం ఒక లెసన్ అంటే ఒక చిన్న మోరల్ నేర్చుకోవచ్చు. సెక్యూరిటీ అంటే తెలుగులో చెప్పాలంటే భద్రత, దేన్ని అయినా కాపాడబడటం సెక్యూరిటీ గార్డ్స్ అంటారు. అంటే ఆ ఏరియాని లేకపోతే ఆ మెటీరియల్స్ ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని సెక్యూరిటీ గార్డ్స్ అని అంటాం. భద్రత అంటే ప్రమాదం లేకుండా క్షేమంగా ఉండటాన్నే సెక్యూర్డ్ లైఫ్ అంటాం. ఈ సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎటర్నల్ లైఫ్ అన్నారు. ఎటర్నల్ లైఫ్, లైఫ్ అంటే జీవితం, ఎటర్నల్ అంటే నిత్య జీవితం అంటే హెవెన్ అంటాం. ఈ భూమి మీద మనకు ఉండేది సెక్యూర్డ్ లైఫ్ కాదు. భూమిని విడిచిపెట్టిన తర్వాత ఇంకొక జీవితం ఉంటుంది. అది మనం ఈ భూమి మీద ఉండగానే మనం ప్రిపేర్డ్గా ఉండాలి ఆ లైఫ్ కోసం. దాన్నే ఎటర్నల్ లైఫ్ అంటాం. ఈ ఎటర్నల్ లైఫ్లో సెక్యూరిటీ ఉంటుంది. ఈ భూమి మీద ఎవ్వరికీ కూడా సెక్యూరిటీ ఉండదు. కావాలంటే మీరు ఎప్పుడన్నా థింక్ చేయండి, ఎప్పుడన్నా మీరు ఎవరన్నా అడగండి, లేకపోతే
డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా లైఫ్ కు గ్యారంటీ ఇస్తారా అంటే డాక్టర్ ఏమంటాడంటే గ్యారంటీ ఇస్తాను అని అనడు, ఇవ్వలేము అని అంటాడు, లేకపోతే ఇవ్వను అని అంటాడు. ఎవరు కూడా ఇంకొకళ్ళు ఇంకొక కొంతమందికి లైఫ్ కి సెక్యూరిటీ ఇవ్వలేదు. నా లైఫ్ ఎప్పుడు ఎండింగో నాకే తెలియదు, మీ లైఫ్ మనందరి లైఫ్ ఎప్పుడు ఎండింగో మనకే తెలియదు, బికాస్ దెర్ ఈజ్ నో సెక్యూరిటీ. కొంతమంది ఎప్పుడైనా ఎల్ఐసి పాలసీస్ ఉంటాయి, లైఫ్ సెక్యూరిటీ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని పాలసీ అంటాం. ఓకేనా, లైఫ్ కి సెక్యూరిటీ లేదండి. మీరు కావాలంటే మనసు పెట్టి ఆలోచించండి, కొంచెం థింక్ చేయండి. నీ నా జీవితానికి భద్రత ఈ భూమి మీద లేదు. మరి సెక్యూర్డ్ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్ లైఫ్. లేకపోతే ఇక్కడ ఇలా కూడా రాసుకోవచ్చు, సెక్యూర్డ్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ ఎటర్నిటీ అని కూడా రాయొచ్చు. మీరు భద్ర క్షేమకరమైన జీవితం అనేది ఎటర్నల్, ఎటర్నల్ అంటే హెవెన్, దాన్ని స్వర్గము మోక్షము అని అంటారు. క్రిస్టియన్స్ అయితే పరలోకం అంటారు, ముస్లిమ్స్ అయితే కైవల్యం అంటారు, హిందూస్ అయితే మోక్షం స్వర్గం అని అంటారు. అక్కడ నుండి మనకు సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది, అక్కడ మనకు సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ భూమి మీద మనకు సెక్యూర్డ్ లైఫ్ ఉండదు. ఈ భూమి మీద నుంచి ఏదో ఒకరోజు మనందరం వెళ్లాల్సిందే. ఎక్కడికి వెళ్తాం ఎవడకు తెలుసయ్యా అని అంటారు. నో 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 నో, యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్స్ గా మనకి ప్రతి కాన్సెప్ట్ తెలుసు, ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, ఎలా డిరైవ్ అవుతుందని మనం చెప్తున్నాం కదా. అలానే భగవంతుడు కూడా ఒక ఇంజనీర్ అన్నమాట, భగవంతుడు ఒక సైంటిస్ట్. సో ఆయన చెప్తాడు, భగవంతుడు చెప్తాడు, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నీకు ఇంకొక లైఫ్ ఉంది, ఆ లైఫ్ లో సెక్యూరిటీ కావాలంటే అది ఎక్కడి నుండి వస్తుంది, ఎటర్నిటీ అంటే మోక్షం స్వర్గం హెవెన్ నుండి వస్తుంది. కాబట్టి అది మనం ఈ భూమి మీద ఉండగానే డిసైడ్ అవ్వాలి. అది ఎవరిస్తారు, భగవంతుడే ఇస్తాడు. కాబట్టి అర్థం అవడం కోసం నేను మీకు ఒక సెంటెన్స్ రాశాను, ఓకేనా. సో ఆర్డర్ వైజ్ గా చూస్తే ఎలాస్టిక్ సెటిల్మెంట్ ఆర్ ఇమీడియట్ సెటిల్మెంట్, కన్సాలిడేషన్ సెటిల్మెంట్, సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్. మీరు GT1 లో కన్సాలిడేషన్ అనేటటువంటి ఒక యూనిట్ గురించి చదువుకొని ఉంటారు, ఓకేనా. 6th లాస్ట్ యూనిట్ కి ముందు ఉంటుంది అనమాట 5th యూనిట్. కన్సాలిడేషన్ అంటే ఏంటంటే డిసిపేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్, దట్ ఈస్ అ కన్సాలిడేషన్, ఓకేనా. టు ఎస్కేప్ ద వాటర్ ఫ్రమ్ సాయిల్, దట్ ఈస్ అ కన్సాలిడేషన్. అంటే సాయిల్ లో ఉన్నటువంటి వాయిడ్స్ లో ఉన్నటువంటి వాటర్ మూవ్ అవుతుంది, అలా మూవ్ అవుతున్నప్పుడు కొంత సెటిల్మెంట్ జరుగుతుంది, దాన్ని కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటాం. ఇది ఏ టైప్ ఆఫ్ సాయిల్ లో జరుగుతుంది అంటే ఎస్పెషల్లీ క్లే, అంటే కొహిజన్ సాయిల్స్ లో జరుగుతుంది. ఇమీడియట్ ఆర్ ఎలాస్టిక్ సెటిల్మెంట్ అంటే దీన్ని డిస్టార్షన్ అని కూడా అంటారు. అంటే డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ఆర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇమీడియట్ సెటిల్మెంట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు, కన్స్ట్రక్షన్ జరిగిన వెంటనే ఏదో ఒక డిస్టార్షన్ అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ జరిగినప్పుడు స్ట్రక్చర్ అనేది, సాయిల్ అనేది సెటిల్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి వాటర్ మూవ్ అవ్వదు, ఎలాంటి ఇది అవ్వదు, దాన్ని ఇమీడియట్ ఆర్ ఎలాస్టిక్ సెటిల్మెంట్ అంటాం. నెక్స్ట్ వన్ కన్సాలిడేషన్ సెటిల్మెంట్, వాయిడ్స్ లో ఉన్నటువంటి వాటర్ మూవ్ అవుతాయి, దాన్ని కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటాం. ఆర్ ప్రైమరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అని కూడా చెప్పొచ్చు. సెకండ్ వన్ సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటాం. సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అనేది ప్రైమరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ తర్వాత జరిగేదాన్ని సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటాం. ఇది ఎప్పుడు అంటే కంప్లీట్ గా ఎప్పుడైతే వాటర్ బయటకు వెళ్ళిపోతుందో అక్కడ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్, ఆ గ్యాప్ లో సాయిల్ పార్టికల్స్ మళ్ళా రీఅరేంజ్ అవుతాయి. అలా జరిగేటటువంటి సెటిల్మెంట్ ఎప్పుడైతే రీఅరేంజ్మెంట్ జరుగుతుందో దెర్ ఈస్ ఎ సెటిల్మెంట్, దట్ ఈస్ కాల్డ్ సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్. సో ఫైనల్ గా ఈక్వేషన్ చెప్తారనమాట. ఫైనల్ గా ఈక్వేషన్ ఏంటంటే టోటల్ సెటిల్మెంట్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ఐ ప్లస్ ఎస్సి ప్లస్ ఎస్ సఫిక్స్ ఎస్. సో ఇమీడియట్ సెటిల్మెంట్ ప్లస్ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ ప్లస్ సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ విల్ గివ్స్ టోటల్ సెటిల్మెంట్. సో ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ఐ ప్లస్ ఎస్సి ప్లస్ ఎస్ఎస్, దట్ ఈస్ ద టోటల్ సెటిల్మెంట్, టోటల్ సెటిల్మెంట్, ఓకేనా. సో ఇమీడియట్ సెటిల్మెంట్ ఆర్ ఎలాస్టిక్ సెటిల్మెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. కన్సాలిడేషన్ సెటిల్మెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఆల్రెడీ GT1 లో ఫార్ములా చెప్పారు.
ఓకేనా? సెకండరీ కన్సల్టేషన్ సెటిల్మెంట్ అనేది మీకు సిలబస్ లో ఉండదు, మీకు ఎంటెక్ లెవెల్లో ఉంటుంది. బీటెక్ లెవెల్లో వీ విల్ కన్సిడర్ ఓన్లీ ఎస్ఐ అండ్ ఎస్ఎస్సి. దీని నుంచి పెద్దగా సెటిల్మెంట్ జరిగినా కూడా పెద్దగా అనిపించదు అనమాట, జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఈ 2 సెటిల్మెంట్స్ మాత్రమే కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఈ సెటిల్మెంట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఫర్దర్ గా నెక్స్ట్ క్లాసెస్ లో. వేరాస్ డ్యూ టు అదర్ కాజెస్, ఓకేనా, సెటిల్మెంట్స్ డ్యూ టు లోడ్స్ అయిపోయింది, డ్యూ టు అదర్ కాజెస్ సెటిల్మెంట్స్ అనేవి వేరే వేరే కారణాల వల్ల కూడా సెటిల్మెంట్స్ జరుగుతాయి అని అంటున్నారు. దానికి కూడా నేను ఒక సెంటెన్స్ రాశాను, ఆ సెంటెన్స్ రాసుకోండి. వాటిలో ఫస్ట్ లెటర్ 9 రీజన్స్ చెప్తున్నాడు, ఆ 9 రీజన్స్ రాసుకోండి మీరు, ఓకేనా. యులో ఇక్కడ యు అని పెడుతున్నాను నేను సెంటెన్స్ ఫార్మేషన్ కోసం. యు మస్ట్ లెర్న్ అబౌట్ values, comma, commitment, comma, finding truth, comma, you must learn about values, commitment, finding truth, comma, service, and culture, okay. సో దీస్ ఆర్ దిస్ ఈస్ ద సెంటెన్స్. మీరు ఇక్కడ బోర్డు ఖాళీ లేదు కాబట్టి నేను ఇన్ని లైన్స్ వచ్చింది, మీరు ఒకే లైన్ లో నోట్ చేసుకోండి. అండర్లైన్ ద ఫస్ట్ లెటర్స్ UML. ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ కోసం రాశాను నేను దీన్ని. VCFTS ఇది కూడా సెంటెన్స్ ఫార్మేషన్ కోసం. సి సో ఇక్కడ రాసుకోండి, ఫస్ట్ లెటర్ యు, సెకండ్ లెటర్ ఎం, థర్డ్ లెటర్ ఎల్, నెక్స్ట్ లెటర్ వి, నెక్స్ట్ లెటర్ సి, నెక్స్ట్ లెటర్ ఎఫ్, నెక్స్ట్ లెటర్ టి. ఓకేనా? కనపడుతుందండి, కింద కూడా కనపడుతుందా ఒకసారి చెప్పరా? ఎస్ సి ఎన్ని కనపడుతున్నాయి? ఎస్సి కూడా కనపడుతుందా? అన్మ్యూట్ అయ్యి ఒకళ్ళు చెప్పరా. ఎస్సి కనపడట్లేదు సార్. వెరీ గుడ్, ఓకేనా? టీ వర్క్ కనబడుతుంది, ఎస్సి ఇటు వర్క్ రాస్తున్నాను చూసుకోండి. ఎస్సి, ఓకేనా? సో ఫస్ట్ లెటర్ యు అంటే రాసుకోండి, అండర్ గ్రౌండ్ ఎరోజన్. సెకండ్ వన్ ఎం, మైనింగ్ సబ్సిడెన్స్. నెక్స్ట్ ఎల్, ల్యాండ్ స్లైడ్స్. నెక్స్ట్ వి వచ్చేసరికి వి చెప్తాను ఆగండి. వి వచ్చేసరికి వైబ్రేషన్ అండ్ షాక్స్. సి క్రీప్, ఎఫ్ ఫ్రాస్ట్ హీవ్, టి థర్మల్ ఎఫెక్ట్స్, ఎస్ స్ట్రక్చరల్, ఎస్ అంటే structural changes in soil, C అంటే
changes in the victinity. Changes in the victinity. Changes in the victinity. Changes in the victinity. So, children and so due to other causes, very reasons. So, ikkada nenu oka sentence rasanu. ఆ సెంటెన్స్ మీనింగ్ చెప్తాను, తర్వాత మనం కొంచెం మోరల్ గా ఉంటుంది, మీకు ఉపయోగపడుతుందని రాసుకుంటూ వస్తాను నేను ఎప్పుడు కూడా. ఓకే, యు మస్ట్ లెర్న్ అబౌట్ వాల్యూస్, కమిట్మెంట్, ఫైండింగ్ ట్రూత్, సర్వీస్ అండ్ కల్చర్ సో మీకు జస్ట్ ఇలాంటి టైప్స్ ఉన్నప్పుడు ఒక సెంటెన్స్ ఈజీగా గుర్తుపెట్టుకుంటే, అన్ని కూడా ఒకసారి చదువుకుంటే ఫస్ట్ లెటర్ గుర్తుంటే రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. యు మస్ట్ లెర్న్ అంటే మనందరం కూడా, యు మస్ట్ స్టడీ అని రాయలేదు నేను ఇక్కడ, స్టడీ అని రాయల. లెర్న్ అంటే నేర్చుకోవటం. నేర్చుకోవటం అనేది ఎంత టైం పట్టిద్దో తెలుసా? జీవిత కాలం అంతా పడుతుంది. నేర్చుకోవటం అనేది ఒక గంటలోనో, ఒక రోజులోనో, ఒక మంత్లోనో, ఒక వన్ ఇయర్లోనో జరగదు. ఇవి ఇక్కడ నేను రాసిన సెంటెన్స్ అంతా కూడా ఇట్ విల్ టేక్ అవర్ ఎంటైర్ లైఫ్. మన జీవిత కాలం అంతా పడుతుంది అన్నమాట. దాన్ని నేర్చుకోవటం అంటాం, నేర్పించటం, నేర్చుకోవటం. చదవటం వేరు, చూడటం వేరు, నేర్చుకోవటం వేరు. నేర్చుకోవటం అనేది క్రియారూపకంతో కూడిందనమాట, అంటే యాక్టివిటీ బేస్డ్ అనమాట. సో వేటిని మనం నేర్చుకోవాలంటే మన లైఫ్లో వాల్యూస్, విలువలు నేర్చుకోవాలి, విలువలు. కమిట్మెంట్, కమిట్మెంట్ అంటే మనందరికీ తెలిసిందే కదా, కమిట్మెంట్ అంటే ఒక పని చెప్పాము అంటే ఆ పనికి కట్టుబడి ఉండటం. తర్వాత ఫైండింగ్ ట్రూత్, చాలామంది తప్పులు వెతుకుతారు కానీ నేనేమంటానంటే నిజాలు వెతకటం నేర్చుకోవాలి, నిజాలు తెలుసుకోవటం నేర్చుకోవాలి. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది నిజమో దాన్ని వెతకటం కోసం మనం నేర్చుకుంటూ ఉంటాం, దాన్ని ఎలా వెతకాలో నేర్చుకోవాలి. సర్వీస్, సర్వీస్ అంటే మనం కొంత ఇవ్వటం, సేవా దృక్పథం అంటాం. ఇవ్వటంలో చాలా మంది మనీ గురించి మాట్లాడతారు కానీ నేను అంటాను మనీ అనేది ఒక ఫ్యాక్టరే, మనీతో పాటు ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. టైం ఇస్తాం అంటే వేరే వాళ్ళకి కొంత టైం స్పెండ్ చేస్తాం, వేరే వాళ్ళకి కొన్నిసార్లు మనం మోరల్ సపోర్ట్ ఉంటాం, దాన్ని టైం స్పెండ్ చేయటం అంటాం. వేరే వాళ్ళకి కొన్నిసార్లు మన మాట సహాయం ఉంటుంది, అది కూడా ఇవ్వటమే. కొన్నిసార్లు మన దగ్గర ఉన్న వస్తువులు సహాయం అవుతాయి, అవి కూడా ఇవ్వటమే. కొన్నిసార్లు మన దగ్గర ఉన్న మనీ హెల్ప్ అవుతుంది, అది కూడా ఇవ్వటమే. దట్ ఈస్ సర్వీస్. ఓకేనా? సాక్రిఫైస్ కి సర్వీస్ కు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సాక్రిఫైస్ అంటేనేమో మనకున్నదంతా ఇవ్వటం, సర్వీస్ అంటేనేమో మనకున్న దాంట్లో కొంత ఇవ్వటం. ఓకేనా? అండ్ కల్చర్, కల్చర్ అంటే కట్టుబాట్లు. కట్టుబాట్లు అనే దగ్గరకు వచ్చేసరికి మూఢనమ్మకాలు వేరు, కట్టుబాట్లు వేరు. ట్రెడిషన్ అంటాం, కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్. మూఢనమ్మకాలంటే పాతకాలంలో నుంచి వస్తున్న వాటిని ఆచరించటం మూఢనమ్మకం. అది ఎందుకు చేస్తారో తెలియదు, అది ఎందుకు చేస్తారో తెలియదు, దానివల్ల ఉపయోగం ఏంటో తెలియదు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో తెలియదు, అది చేయకపోతే వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటో తెలియదు. వాళ్ళు చేశారు, మనం చేస్తున్నాం. వాడికి పిల్లెదురొచ్చింది, నాకు కూడా పిల్లెదురొచ్చింది, ఏదేదో కట్టుబాట్లు అనమాట. నేను ఇండివిజువల్ ఒక్కో దాని గురించి మాట్లాడట్లేదు, మీకు ఇవన్నీ తెలుసు. ఓకేనా? కల్చర్ అంటే ఎదుటివాడికి నష్టం లేకుండా బ్రతకటమే కల్చర్. మన వల్ల వేరే వాడికి హాని జరగకుండా బ్రతకటమే కల్చర్. మాస్క్ వేసుకోవాలి, ఇది ఇప్పుడున్న కల్చర్. ఓకేనా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలంటే నేర్పించే వాళ్ళు ఉండాలి. ఫస్ట్ నేర్పించేవాళ్ళు ఎవరు అంటే, భగవంతుడు భూమి మీద కొంతమందిని నేర్పించేవాళ్ళగా పెట్టాడు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బికాస్ ఐఆమ్ ఇన్ దిస్ పొజిషన్. భగవంతుడు ముగ్గురికి ఇచ్చాడండి నేర్పించేటటువంటి బాధ్యత, ముగ్గురికి ఇచ్చాడు. ఒకళ్ళు ఒక ఫస్ట్ పర్సన్ మదర్, సెకండ్ పర్సన్ ఫాదర్, థర్డ్ పర్సన్ టీచర్. ఇక ఈ ముగ్గురు తప్ప నీకు నేర్పించే వాళ్ళు ఇంకెక్కడా కనపడరు. మదర్ చాలా విషయాలు నేర్పిస్తుంది, ఫాదర్ చాలా విషయాలు నేర్పిస్తాడు, టీచర్
వాళ్ళిద్దరు నేర్పించలేనివి నేర్పిస్తాడు. ఈ ముగ్గురికి నేర్పించేది ఎవరో తెలుసా? గాడ్. ఈ ముగ్గురు ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే దేవుడి దగ్గర నేర్చుకోవాలి. ఇక్కడ ఈ ముగ్గురు క్రెడిట్ ఏం లేదు, ఈ ముగ్గురు గొప్పతనం ఏం లేదు, నేను ఒప్పుకుంటాను. బికాజ్ ఐఎమ్ ఎ టీచర్, 100% ఐఎమ్ ఒబేయింగ్. దేవుడు నేర్పిస్తాడు, మనం నేర్చుకున్న వాటిని, ఈ ముగ్గురు దేవుడి దగ్గర దేవుడు చెప్పే విషయాలను నేర్చుకుని ఆ నేర్చుకున్న విషయాలను నేర్పిస్తారు సొసైటీకి. కాబట్టి నేర్పించేవాడు ఉండాలి, నేర్చుకునేవాడు ఉండాలి. ఏమి నేర్చుకోవాలో చెప్పాం, నేర్చుకునేవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో, నేర్పించేవాళ్ళు అలా అన్నారు. సో ఇక్కడ, సో ఇది అబౌట్ సెంటెన్స్ కొటేషన్. సో అబౌట్ సబ్జెక్ట్, సో అండర్ గ్రౌండ్ ఎరోజన్ అన్నారు. మనకి ఇంకా 9 మినిట్స్ టైం ఉంది, ఈ టాపిక్ కంప్లీట్ చేద్దాం. సో అండర్ గ్రౌండ్ ఎరోజన్ అంటే మనకి క్యావిటీస్ అని ఫామ్ అవుతాయి. ఓకేనా, క్యావిటీస్ అంటాం. అంటే మీరు ఇంజనీరింగ్ జియాలజీ చదువుకునేటప్పుడు జియాలజీలో రాక్స్ ఫామ్ అయ్యేటప్పుడు, ఇగ్నియస్ రాక్ ఫామ్ అయ్యేటప్పుడు, ఆ ఇగ్నియస్ రాక్స్ గురించి చదివేటప్పుడు ఎస్పెషల్లీ బెసాల్ట్ గురించి చదువుతారు. బెసాల్ట్ స్ట్రక్చర్ గురించి చదివేటప్పుడు ఎమిగ్డలాయిడల్ స్ట్రక్చర్ అంటారు. ఎమిగ్డలాయిడల్ స్ట్రక్చర్ అంటే బెసాల్ట్ రాక్ అనేది క్యావిటీస్ ఫామ్ అవుతాయి, ఆ క్యావిటీస్ సెకండరీ మినరల్స్ తో ఫిల్ అయిపోతే దాన్ని ఎమిగ్డలాయిడల్ స్ట్రక్చర్ అంటాం. కాబట్టి పెద్ద పెద్ద క్యావిటీస్ ఉంటాయి. ఈ క్యావిటీస్ లో లైమ్ స్టోన్ కానివ్వండి, కొన్ని కెమికల్ గా సాల్యుబుల్ అయ్యేటటువంటి కొన్ని ఉంటాయి అండర్ గ్రౌండ్ లో. అవి డిజాల్వ్ అవుతున్నప్పుడు, అండర్ గ్రౌండ్ ఎరోజన్ జరుగుతున్నప్పుడు ఫౌండేషన్ సెటిల్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ వన్ ఏమన్నాము, ఎం, మైనింగ్ సబ్సిడెన్స్. సో మైనింగ్ చేస్తూ మైనింగ్ లో మినరల్స్ కొన్ని తీస్తారు బయటికి. తర్వాత ఓర్ ఫార్మింగ్ మినరల్స్, రాక్ ఫార్మింగ్ మినరల్స్ అని మనం తీస్తాం. అవి తీస్తున్నప్పుడు కూడా ఫౌండేషన్ సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. తర్వాత లెర్న్, ఎల్. ఎల్ అంటే ల్యాండ్ స్లైడ్స్ అన్నాం. ల్యాండ్ స్లైడ్ అనేది న్యాచురల్ డిజాస్టర్, ప్రకృతి వైపరీత్యం. ఫస్ట్ రెండు చెప్పుకున్నవేమో మన ప్రాబ్లము, ఇంజనీర్ డిటెక్ట్ చేయకపోవటానికి ప్రాబ్లం. తర్వాత థర్డ్ వన్, ల్యాండ్ స్లైడ్స్ అనేది న్యాచురల్, ప్రకృతి వైపరీత్యాలు. ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఫౌండేషన్ సెటిల్మెంట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ సీరియస్ సెటిల్మెంట్ అనమాట. ఇట్ ఈస్ ఎ డేంజరస్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అరుణాచల్ ప్రదేశ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సిక్కిం, భూటాన్, ఓకే, అటువైపు మీరు వెళ్తే ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దానివల్ల కూడా ఫౌండేషన్ సెటిల్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ల్యాండ్ స్లైడ్స్ అయిపోయిన తర్వాత కమిట్మెంట్, సి, క్రీప్ అంటే అండర్ గ్రౌండ్ చేంజెస్. క్రీప్ అంటే అండర్ సస్టైన్డ్ లోడ్ జరుగుతూ ఉంటుంది. క్రీప్ అక్కడ కొన్ని చేంజెస్ వల్ల, క్రీప్ అంటే మీకు కాంక్రీట్ టెక్నాలజీలో నేర్చుకుని ఉంటారు, తర్వాత స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ లో నేర్చుకుని ఉంటారు. దానివల్ల కూడా ఫౌండేషన్ సెటిల్మెంట్ అవుతుంది. ఆ తర్వాత వాల్యూస్, వి. వి అంటే వైబ్రేషన్ అండ్ షాక్స్. ఎక్స్టర్నల్ గా మనం ఇచ్చేటటువంటి వైబ్రేషన్స్ కి, షాక్ కి ఫౌండేషన్ సెటిల్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఫైండింగ్ ట్రూత్, ఎఫ్ అంటే ఫ్రాస్ట్ హీవ్. మనం డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫౌండేషన్ డెప్త్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫ్రాస్టింగ్ కింద వేయాలని చెప్పాం. అంటే కొంత ఎరోజన్ జరుగుతుంది అనమాట సర్ఫేస్. అలాంటి కండిషన్స్ లో కూడా ఫౌండేషన్ అనేది సెటిల్మెంట్ అవుతుంది. తర్వాత టీ, థర్మల్ ఎఫెక్ట్. థర్మల్ ఎఫెక్ట్ అంటే ఎస్పెషల్లీ కోహజివ్ నేచర్, క్లే సాయిల్స్ లో థర్మల్ అంటే టెంపరేచర్ చేంజెస్ వల్ల ఫౌండేషన్ అనేది సెటిల్మెంట్ అవుతుంది. సమ్మర్ సీజను, రైనీ సీజను, వింటర్ సీజన్, ఇలా సీజన్స్ చేంజ్ అవటం వల్ల టెంపరేచర్ అనే దానివల్ల కూడా ఫౌండేషన్ సెటిల్మెంట్ అవుతుంది. ఆ తర్వాత కల్చర్, సి అంటే సి అనేది మర్చిపోతా ఉన్నాను నేను, చేంజెస్ ఇన్ ద విక్టినిటీ. చేంజెస్ ఇన్ ద విక్టినిటీ అంటే ఛాన్సెస్ ఇన్ ద విక్టినిటీ. చేంజెస్ ఇన్ ద విక్టినిటీ అంటే ఆల్రెడీ న్యూ స్ట్రక్చర్, ఓల్డ్ స్ట్రక్చర్ పక్కన, ఎగ్జిస్టెడ్ స్ట్రక్చర్ పక్కన న్యూ స్ట్రక్చర్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు, ఆ ఎగ్జిస్టెడ్ ఫౌండేషన్ పక్కనే న్యూ ఫౌండేషన్ వేస్తున్నప్పుడు, ఈ న్యూ ఫౌండేషన్ వల్ల ఎక్సెస్ లోడ్స్ అంటే ఎక్కువగా స్ట్రెస్సెస్ డిస్ట్రిబ్యూషన్ జరగటం వల్ల ఈ స్ట్రెస్సెస్ దీని మీద పడతాయి కొన్నిసార్లు. దానివల్ల కూడా ఫౌండేషన్ అనేది సెటిల్మెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా అదర్ కాజెస్ అనమాట. సో ఫౌండేషన్ సెటిల్మెంట్స్ అనేవి టూ వేస్. ఫస్ట్ వన్ అనేది డ్యూ టు లోడ్స్ అన్నాం, సెకండ్ వన్ అనేది
అదర్ కాజెస్ అన్నాం. డ్యూ టు లోడ్స్ వల్ల త్రీ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. ఇమీడియట్ సెటిల్మెంట్ ఆర్ ఎలాస్టిక్ సెటిల్మెంట్, కన్సాలిడేషన్ సెటిల్మెంట్, సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్. ఇమీడియట్ సెటిల్మెంట్ కి ఈక్వేషన్ ఉంది, కన్సాలిడేషన్ సెటిల్మెంట్ కి ఈక్వేషన్స్, ఇలా ప్రతి దానికి ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ యూస్ చేసి ఫౌండేషన్ సెటిల్మెంట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్దర్ గా నెక్స్ట్ క్లాసెస్ లో వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో సెటిల్మెంట్స్ డ్యూ టు అదర్ కాజెస్, డ్యూ టు అండర్ గ్రౌండ్ ఎరోజన్, డ్యూ టు ల్యాండ్ స్లైడ్స్, డ్యూ టు థర్మల్ ఎఫెక్ట్స్, డ్యూ టు చేంజెస్ ఇన్ విక్టినిటీ, ఆర్ డ్యూ టు మైనింగ్ సబ్సిడెన్స్, ఆర్ డ్యూ టు షాక్స్ అండ్ వైబ్రేషన్స్, డ్యూ టు క్రీప్, ఓకే, డ్యూ టు ఫ్రాస్ట్ హీవ్, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫౌండేషన్స్ అనేవి సెటిల్మెంట్ అవుతాయి. కాబట్టి ఫౌండేషన్ సెటిల్మెంట్ గురించి స్టడీ చేసేటప్పుడు, ఏదైనా ఒక ఫౌండేషన్ డిజైన్ చేసేటప్పుడు ఈ అన్ని ఫినామినన్స్, ఈ అన్ని పారామీటర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని మనం ఫౌండేషన్స్ ని డిజైన్ చేయాలి. ఓకేనా? సో ఇంతటితో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, డిస్కస్ చేద్దాం. ఇంకా 3 మినిట్స్ టైం ఉంది, అడగండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి, డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. మీరందరూ అడగొచ్చు విత్ యువర్ ఫ్రీ హార్ట్. ఓకేనా? పవన్ తులసి, అర్థమైందా నాన్న? పవన్ తులసి, అర్థమైంది సార్. ఓకే, డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ లేవా? లేదు సార్, అంత అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. తర్వాత మౌనిక, హూ ఇస్ మౌనిక? Yes sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. డౌట్స్ ఏం లేవు కదా? లేవండి సార్. ఓకే, అయ్యప్ప? అర్థమైందమ్మా? జ్యోతి? నో సార్. నో అంటే ఏం అర్థం కాలేదనే? అర్థమైంది సార్. మొత్తం రాసుకున్నారా? రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారా? రాసుకుంటున్నాం సార్. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకెవరు? వివిఎస్ కే అనే ఎవరు? హూ ఇస్ దట్ పర్సన్? ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో సెటిల్మెంట్స్ అనుకో, మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ సాయిల్స్కి తగ్గట్టుగా సెటిల్మెంట్స్ ఉంటాయి. ఆ సెటిల్మెంట్స్కి రిలేటెడ్ ఫార్ములాస్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? డౌట్స్ ఏం లేవు కండి, ఇంకా క్లాస్ ఎండ్ చేసేనా? ఎమ్మా, క్లాస్ ఎండ్ చేద్దామా? ఓకే, అయ్యప్ప చౌదరి మాట్లాడలేదు అందుకని వెయిట్ చేస్తా ఉన్నా. అయ్యప్ప చౌదరి అను వివిఎస్కే అబ్బాయి ఎవరు ఉన్నారు వీళ్ళు? సరే అమ్మా, మాట్లాడండి. వాయిస్ వినపడట్లేదండి మీది.